నిన్నటి సమస్య చివరికి మనం టేబుల్లో టోటల్స్ అనేటటువంటి కలిపాం. దానికి సంబంధించినటువంటి సూత్రం ఏంటంటే ఏఎంఆర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏఎంఆర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా, అంటే ఏఎం స్మాల్ ఏఎం ప్లస్ సిగ్మా ఎఫ్ డిఎక్స్ బై సిగ్మా ఎఫ్. ఇది దాని తాలూక సూత్రం. దీనికి సంబంధించి టోటల్స్ అంటే మరొక రెండు మూడు స్టెప్లు వస్తాయి. ఇలా మీరు కొంత ఖాళీ ఉంచుకోండి, ఉంచుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ చేసిన తర్వాత, ఈ మెథడ్లో సాల్వ్ చేసిన తర్వాత మళ్ళా చెప్పుకుందాం దాన్ని. అంటే ఇలా రాసుకోండి, ఆ టోటల్స్ కింద ఇది ఏఎంఆర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు స్మాల్ ఏఎం ప్లస్ సిగ్మా ఎఫ్ ఇంటూ డిఎక్స్ స్మాల్ డిఎక్స్ బై సిగ్మా ఎఫ్. అలా రాసుకొని ఇలా ఈక్వల్స్ పెట్టి కొంత గ్యాప్ ఉంచండి. గ్యాప్ ఉంచి నెక్స్ట్ మెథడ్ అంటే అదే లెక్కకి ప్రత్యక్ష పద్ధతి మనం చేసాం, పరోక్ష పద్ధతి చేసాం, ఈరోజు సోపానోచన పద్ధతి చెప్పుకుంటున్నాం. ముందుకుండా మనం మళ్ళా అంకమధ్యం మాయకం గణన, అవిచ్ఛిన్న శ్రేణులు, సోపాన విచలన పద్ధతి లేదా సంక్షిప్త విచలన పద్ధతి స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఈ సమస్యను మనం పరిష్కరిస్తాం. మొట్టమొదటిగా నిన్న మొన్న చెప్పేటప్పుడు ప్రత్యక్ష పద్ధతి చెప్పాను, పరోక్ష పద్ధతి లేదా దగ్గర పద్ధతి చెప్పాము, డైరెక్ట్ మెథడ్ ఇండైరెక్ట్ మెథడ్, అలాగే ఈరోజు స్టెప్ డీవియేషన్ మెథడ్ గురించి చర్చించుకుంటాం. మొట్టమొదటిగా స్టెప్ డీవియేషన్ మెథడ్ అనేసరికి అంకమధ్యము, అవిచ్ఛిన్న శ్రేణులు, సోపానోచన పద్ధతి లేదా సంక్షిప్త విచలన పద్ధతి అన్ని ద్వారా మనం అంకమధ్యమాన్ని గణించాలి అనుకుంటే మొట్టమొదటిగా దాని యొక్క సూత్రం ఏంటి, ఆ సూత్రం గురించి మనం చేస్తాం. సూత్రం ఏంటి, ఏఎం ఈక్వల్ టు స్మాల్ అంటే ఆర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు స్మాల్ ఏఎం ప్లస్ సిగ్మా ఎఫ్ సూపర్ క్యాపిటల్ డిఎక్స్ బై సిగ్మా ఎఫ్ ఇంటూ ఐఆర్సి లేదా ఎన్ అని రాస్తుంది. దీన్ని ఐఆర్సి, ఇది సూత్రం. ఈ సూత్రం ప్రకారం మనకి ఎన్ని కాలమ్స్ కావాలనేటటువంటిది మనం నిర్ణయించుకుంటాం. లెక్కలో ఇచ్చిన రెండు, దానికి అదనంగా ఎన్ని వరుసలు మనం ఏర్పాటు చేయాలి అనేటటువంటిది. మనం లెక్కలో ఇచ్చినటువంటిది ఏంటి, తరగతాంతరము మార్పులు, తరగతాంతరము మార్పులు సిఐ పౌనఃపుణ్యము విద్యార్థుల సంఖ్య. తరగతాంతరానికి ఎంత ప్లేస్ ఉంచాలి, యువకుల వైపు అవతల వైపు కొంత ప్లేస్ ఉంచుతూ మధ్యకి రాసేటట్టుగా దూర దూర తరగతాంతరాలు రాసేటట్టుగా మనం చూసుకోవాలి. తర్వాత విద్యార్థుల సంఖ్య అంటే పౌనఃపుణ్యం అనమాట, పౌనఃపుణ్యము విద్యార్థుల సంఖ్య ఎఫ్. తర్వాత మధ్య విలువ కట్టమని చెప్పాం, మధ్య విలువ మిడ్ పాయింట్స్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎల్ వన్ ప్లస్ ఎల్ టూ బై టూ. మధ్య విలువ తర్వాత విచలనాలు ఉన్నాం, విచలనాలు ఏంటి, డిఎక్స్ విచలనం అంటే తేడా, డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు ఎంత మనం ఊహించుకున్నాం. అలానే సోపాన విచలనం, మరొక సోపానము, సోపానం అంటే మెట్టు దశ స్టేజ్, సోపానము మెట్టు దశ. స్టేజ్ అనమాట, స్టేజ్ స్టెప్ స్టేజ్, ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్, స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ అలా, స్టేజ్ వన్ స్టెప్ టూ స్టేజ్ త్రీ అలా ఎన్నైతే అండి దశ. దాన్ని సోపానము లేదా మెట్టు లేదా దశ అని చెప్పేసి అంటాం. మరొక వరుస అదనంగా ఉంటుంది, దాన్ని క్యాపిటల్ డిఎక్స్ అంటాం. డివైసెస్ ఫ్రమ్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ బై ఐ లేదా సి కామన్ ఫ్యాక్టర్ అంటే సిఐ క్లాస్ ఇంటర్వల్ కామన్ ఫ్యాక్టర్ ఐ లేదా సి కామన్ ఫ్యాక్టర్ అంటే సమాన కారకం అనే అర్థము. ఇక్కడ ఐ లేదా సి అన్నీ కూడా ఒకే దాంతో భావిస్తాం. అలానే లబ్ధాలు ఎఫ్ ఇంటూ క్యాపిటల్ డిఎక్స్, ఇక్కడ ఒకటి ఫారం నెంబర్స్ రెండు మూడు నాలుగు ఐదు ఆరు, ఇతర ఫార్మెట్ ఎలా ఉంటుంది మనకి, ఇది ఫార్మెట్.
యూనిఫామ్ జాతర కొంత ఫాస్ట్ గా మనం రాసుకోవాలి ఏ ఇక్కడ ఈ రోజు మనం మన చెప్పినటువంటి ప్రాబ్లం కి అంకమధ్యమ గణించాలి అనుకుంటే అంకమధ్యమాన్ని నాలుగు పద్ధతుల్లో గణిస్తామని మనం చెప్పడం జరిగింది అంకమధ్యమ అయిన గణన అవిచ్ఛిన్న శ్రేణిలో ప్రత్యక్ష పద్ధతి చేసాం అంకమధ్యమ అయిన గణన అవిచ్ఛిన్న శ్రేణిలో పరోక్ష పద్ధతి లేదా దగ్గర పద్ధతి చేసాం అంకమధ్యమ అయిన గణన అవిచ్ఛిన్న శ్రేణిలో సోపాన విచలన పద్ధతి లేదా సంక్షిప్త విచలన పద్ధతి అనేది నేను చేయబోతున్నా దీనికి సంబంధించి మనకు ఉండేటటువంటి వరుసలు ఏంటి దాని సూత్రం ఏంటి సూత్రం ఆధారంగా ఎన్ని వరుసల్ని మనం నమోదు చేయాలి ఇటువంటివన్నీ కూడా మనం తెలుసుకున్న తర్వాత ఈ కాలమ్స్ ని మనం అపోర్ట్ చేయడం జరిగింది ఇది ముందు మీరు రాసుకోవాలి ఈ ఫార్మాట్ ఈ ఫార్మాట్ లో మనకు జస్ట్ ఫార్మాట్ ఎలా ఉన్నది ఇక్కడ కాలమ్స్ మనకు ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 ఆరు కాలమ్స్ మనం తీసుకున్నాం आर कॉलम्स मल्ल इला उ मध्य मन ऐसा मध्य रे तरगत दाखान संबंधी स्पेस दैन के अभी मध्य की वेट मन वाक चला नीट उ इपड़ी नमोदेश फस्ट नमोदेश तरह रास्ता रास तरह माला बॉक्स एर्पट्ठी वैरस मोता एर्पट्ठे सूत्र वाई सूत्रा मन विवरी विवरी आ विवर संबंधी दे संबंधी दाखिल नमो चेयर नमो सूत्र में प्रतिष्ठे सूत्र में प्रतिष्ठे वापसी विव मन की आंशा की आ पद्धति अंत ये पद्धति आ पद्धति मन की सगट तालूक विवने के अटे मन फस्ट नमो चेवल्दी तरगति अंतर दाने पेर मारकल अलगे पौन पुण्यम विद्यार्थुर संख्य अला मध्य विव ना मध्य विव यो मैं चाहा प्रॉब्लम गत मध्य विव यह वस्तु मध्य विव अने कनिष्ठ अवधि प्लस गरीष अवधि रहा अंड अवधक तालूक सगटन तस्कटे आ तरगति की मन के मध्य विव अंटे तरगत दिगोदि प्लस एगोदि हॉल बै टू असा प्रतीदा की आधा चलते प्रति तरगत मध्य वस्तु दाने आ तरगत के नमोद जो दाने तरवा मेट दश सोपाना एक्सट्रा अटे अदन जो अंत दिन अर्थमी तरगत अंतरा अभी सामन का उड़ेटपुर असमान उन्ना यह तरगत अंतरा असमान उड़ेटपड़ा अंके संख्य तो तेनते दाँ मन सब डिवीजन ई लेदा सी अने वरस ई लेदा सी कामन फैक्ट अटे सीआई अने अर्थम सीआई अंत क्लास इंटरवल ई लेदा सी अटे सीआई ने मन ई यानी सी तो सूचिस्म तरगत अभी तरगत सामान उड़ वेरे उड़ा अटे ईद पद गुणिजा इला उड़ तरगत वेरे वेरे तरगत उड़ेटना संख्य तो तेगड़ा अंकि तेगड़ा अवकाश अंटे दाने काम फैक्टर अट सन कारक दाने भागस्ता अभी और अंक लेते संख्य तो तेते वरस अदन चर्ची मन वरस अदन चर्चा सोपाना अदन चर्चा पद्धति सोपान विचल पद्धति मन अव जरूर अच्छे इकड़ पौन पुण्या सोपान विचरण तो गुस्ते मन की लब्धमने मन की सूत्र द्वारा वाट प्रतिष्ठे मन समस्या साल्व चयने जो मन अंकमध्यम विवने अटे चूँ जाग्रत अंकमध्यम ऐफन अविच्छिन्न श्रेणी सोपान विचरण पद्धति लेदा संक्षिप्त विचरण पद्धति स्टेप डीविएशन मेथड దీంట్లో ఉండేటటువంటి వరుసలు తరగతాంతరము మార్కులు సిఐ పౌనఃపున్యము విద్యార్థుల సంఖ్య ఎఫ్ మధ్య విలువ ఎక్స్ మిడ్ పాయింట్ ఆర్ మిడ్ వాల్యూ ఎక్స్ ఈక్వల్ టు ఎల్ వన్ ప్లస్ ఎల్ టూ బై టూ లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై టూ దిగువ అవధి ప్లస్ ఎగువ అవధి బై రెండు కనిష్ట హద్దు ప్లస్ గరిష్ట హద్దు కనిష్ట అవధి ప్లస్ గరిష్ట అవధి బై రెండు అనే అర్థము విచలనాలు బిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ డీవియేషన్స్ ఫ్రమ్ ఎక్స్ एक्स अंटे मध्य विवि अंशाल विचलना अटे तेड़ अंशाल की ऊहं सकट के मध्य तेड़ अंशाल की ऊहं सकट के मध्य तेड़ डीएक्स डीवीएस प्रमेक्स एक्स नीचे विचलना
ఊహించని సగటికి ఎక్స్ అంశాలకి మధ్య ఉండేటటువంటి అంతరము తేడానే మనం విచలనాలుగా పరిగణిస్తాము. సోపాన విచలనాలు అవన్నీ కూడా ఏదైనా ఒక అంకితో లేదా సంఖ్యతో ఎగాలి. తర్వాతను వచ్చినటువంటి వాటికి అంటే ఎక్స్ని ఎఫ్తో గుణిస్తే మనకి వచ్చేటటువంటిది లబ్ధాలు ఎఫ్ ఇంటూ డిఎక్స్. ఇది మనం రాసేటప్పుడు మీరు కొంత వేగంగా నమోదు చేసినట్లయితే మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది నోట్ చేశారని నేను అనుకుంటున్నాను. సరే, అంతకుముందు ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేద్దాం, కొన్ని స్టెప్స్ విడిచిపెట్టమని నేను చెప్పాను. ఇప్పుడు దీంట్లో ఎందుకంటే ప్లేస్ చాలదు కాబట్టి మనం మరొకసారి నమోదు చేసుకుంటున్నాం. ఒకసారి మీరు ఆ కాలమ్స్లో వాటిని మధ్యగా నమోదు చేయండి. ఆ ప్రాబ్లమ్ని మనం ఒకసారి చూడండి. నిన్న రాశాం, తర్వాత అంతరం 0 నుంచి 10, ఇటువైపు అటువైపు కొంత ప్లేస్ ఉంది, సెంటర్లో రాస్తూ మళ్ళా కొంత దూరంలో అవకాశం ఉన్నంత వరకు కూడా 10 నుంచి 20, 20 నుంచి 30, 30 నుంచి 40, 40 నుంచి 50, 50 నుంచి 60, 60 నుంచి 70. ఇలా రాసుకున్న తర్వాత పౌనఃపున్యం మనం 5, 12, 15, 25, 8, 3, 2 ఇది పౌనఃపున్యం. మీకు చెప్పుకున్నాను కింద కూడా అంతే కాదు, ఒక హోటల్ చేయడానికి తగ్గట్టుగా ఒక బాక్స్ ఏది ఎలాగైతే నమోదు చేసామో కింద కూడా అదే విధంగా ఉండాలి. నెక్స్ట్, ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలిసి 3వ కాలం మధ్య విలువ అని, దీని మధ్య విలువ 5 0+10/2, 10+20/2, 20+30/50/2, 30+40/70/2, 40+50/90/2, అలానే 50+60/110/2, అలానే 60+70/130/2. ఇవి ఇది ఏఎంగా ఊహించాం, క్యాపిటల్ ఏ అనుకున్నాం, దీన్ని క్యాపిటల్ ఏ అనుకున్నాం. మనం దీన్ని ఏఎంగా అజ్యూముడి మీద ఊహించగలుగుతున్నాం. దీని ద్వారా ఆల్రెడీ మనం విచలనాలు నేను తీసాం, నేను తీస్తే 5 -35 -20 -20 -10 -5 +5 +10 +20 +30 నేను షార్ట్కట్లో రాశాం, నేను పూర్తిగా రాశాను. 5 -35 15 -35 25 -35 35 -35 45 -35 55 -35 55 -35 అని నేను రాయడం జరిగింది. అయితే తరగతి అంతరాలు 10, ఇదంతా కూడా 10 తెలిపోతుంది. 10 అన్ని అంశాలు కూడా, ఏ యొక్క అంశం కూడా తక్కువగా ఉండకూడదు, అన్ని అంశాలు కూడా అండి భాగించబడితేనే మనం స్టెప్ డివిజన్ మొదలు చేయగలం. ఇక్కడ 10 0 తీస్తే 10, 20 తీస్తే 10, 30 20 తీస్తే 10, 40 30 తీస్తే 10, 50 40 తీస్తే 10, 60 40 తీస్తే 10. అంటే ఏంటి, ఇక్కడ తరగతి అంతరం గరిష్ట అవధి మైనస్ కనిష్ట అవధి, గరిష్ట అవధి మైనస్ కనిష్ట అవధి, తరగతి అంతరం 0 నుంచి 10, 0 నుంచి 10, క్లాస్ ఇంటర్వల్ అక్కడి నుంచి అక్కడ వరకు 0 నుంచి 10 వరకు, 0 కన్నా ఎక్కువ 10 కన్నా తక్కువ, 0 కనిష్ట విలువ 10 గరిష్ట విలువ, గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ, తరగతి అంతరము లేదా తరగతి అంతరం పొడవు 10 - 0 = 10, అలాగే 20 - 10 - 30 - 20, ఇలా వీటి యొక్క తరగతి అంతరాలు అన్నీ కూడా సమానంగా ఉన్నాయి. కాబట్టి మనం క్లాస్ ఇంటర్వల్ ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఏం చేసాము, ఇక్కడ గ్యాప్ ఏ అని కాలంలో పెట్టాము, ఎంతో ఉంచుకున్నాము, ఇక్కడ 35 ఉంచుకున్నాం, ఇక్కడ 5 లేదా C అని కామన్ ఫ్యాక్టర్ చెప్పాం. తరగతి అంతరాలు అంత తేడా ఎంత, 10, తరగతి అంతరాల యొక్క తేడా అంతా కూడా 10. ఆ 10తో కానీ మనం భావించినట్లయితే, అంటే ఇదియే ఆ 10తో కానీ మనం భావించినట్లయితే, 10తో కానీ మనము భావించినట్లయితే ఐఆర్సి మనం తీసుకుంటాం. ఇది బిఎక్స్ ఈక్వల్టు ఎక్స్ మైనస్ ఏ అంటే ఏ ఈక్వల్టు ఎంత తీసుకున్నాం, ఇక్కడ ఏ ఈక్వల్టు 35 తీసుకున్నాం. ఇక్కడ ఐ లేదా సి ఈ కాలంలో రాసాం, ఈ కాలంలో ఐ లేదా సి అని ఉంటుంది, ఎక్కడ ఉంటుంది చూడండి,
దానికి దగ్గరలో 15 రాస్తాం అంటే 10 ఇవన్నీ తగ్గొట్టాలి మైనస్ 30 బై 10 అంటే ఇలా మైనస్ 30 బై 10 అంటే మైనస్ 3 0 0 పోయింది మైనస్ 3 అలాగా మైనస్ 20 బై 10 మైనస్ 2 మైనస్ 1 0 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 దీన్ని స్వాపాన విచలనాలు రాసేటప్పుడు ప్రతి దానికి 10 తో భాగించు మైనస్ 30 బై 10 మైనస్ 20 బై 10 మైనస్ 10 బై 10 0 బై 10 అలానే 10 బై 10 10 బై 10 అలా 20 బై 10 30 బై 10 ఇలా రాసాం మైనస్ 3 మైనస్ 2 మైనస్ 1 0 1 2 3 అని నమోదు చేసాం దీన్ని మనం f ఇంటూ క్యాపిటల్ డిఎక్స్ f అంటే ఇది క్యాపిటల్ డిఎక్స్ ఈ రెండు కాలమ్స్ మనం చేయాలి చివరి కాలం రెండు ఇక్కడ మూడు ఇక్కడ రెండు ఐదు కాలమ్స్ ఉన్నాయి ఆరు కాలమ్స్ చెప్పాం ఆరు అంటే ఇప్పుడు రెండు ఇంటూ ఐదు అని రాసుకుంటాం ఆరో కాలంని ఎలా సంపాదిస్తామంటే రెండు ఇంటూ ఐదు అంటే ఐదు మూడుల 15 ప్లస్ ఇంటూ మైనస్ గురించి చెప్పుకున్నాను ఆల్రెడీ 12 24 అలాగే 15 ప్లస్ ఇంటూ మైనస్ అన్ని కూడా అలానే 0 అలానే 8 3 6 రెండు మూడు మనకు కావాల్సిన టోటల్స్ ఏంటంటే ఇక్కడ కావాల్సిన టోటల్స్ సిగ్మా ఎఫ్ టోటల్ ఆల్రెడీ చేస్తున్నాం 70 దీని టోటల్ కదా 5 13 18 23 25 30 3 2 5 1 6 1 7 అలానే లాస్ట్ చివరి కాలంలో సిగ్మా ఎఫ్ సూపర్ డిఎక్స్ సూపర్ డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 54 ప్లస్ 20 మైనస్ 34 ఈ రెండు తీసాం కదా అని చోటి 54 తీ దగ్గర మైనస్ ఉంటుంది అలానే మైనస్ రాశారు అంటే ఇక్కడ 30 54 మైనస్ 14 ఆరు 20 ప్లస్ పదాన్ని చోటు తీసాం 34 54కి విలువ అధికం కాబట్టి దానికి ఉండేటటువంటి ముందర గుర్తుని చేర్చడం జరిగింది ఇది మన వర్సల్లో మీరు నమోదు చేయవలసింది ఇది నమోదు చేసుకోవాలి నమోదు చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు సూత్రం రాయాలి సూత్రం రాసిన తర్వాత మనం విలువల్ని నమోదు చేసుకోవాలి మనం సూత్రం ఏంటంటే అంకమధ్యము అచ్చిన అవిచ్ఛిన్న శ్రేణులు అంకమధ్యము హైఫెన్ పట్టి కింద మళ్ళీ రాసిన దూరంలో సో అపానా సంక్షిప్త వచ్చిన పద్ధతి సూత్రం ఏంటంటే ఏమార్ ఎక్స్ బార్ ఈక్వల్ టు స్మాల్ ఏఎం ప్లస్ సిగ్మా ఎఫ్ క్యాపిటల్ డిఎక్స్ బై సిగ్మా ఎఫ్ ఐ లేదా సి సూత్రం ఈ సూత్రాన్ని మనం ఏం చేయాలంటే వివరించాలి వివరించి రాయాలి సూత్రాన్ని ఇక్కడ ఎచ్చటా రాయాలి హియర్ ఎచ్చటా అని రాసుకుని ఏఎం అంటే అర్థమెటిక్ మీన్ అని చెప్పాను కొద్దిగా ఇదిగోని రాయాలి అర్థమెటిక్ మీన్ అంత మధ్యము అంక మధ్యము అలానే ఏమైపోయింది ఎక్స్ బార్ అన్న ఆక మధ్యమే ఎక్స్ మీద దలసరి గీత ఎక్స్ మీద దలసరి గీత అనమాట ఎక్స్ బార్ ఏఎంఆర్ ఎక్స్ బార్ అంటే
34 by 7
ఆ చివరికి ఆ మూలకి ఎక్కడో రఫ్ ప్లేస్ లో రఫ్ తీసుకుని పాగించడం జరుగుతుంది. 7 5 35 7 4 23 చొక్క 7 8 56 7 5 35 5 7 7 49 7 1 7 7 4 28 అంటే ఇదంతా కూడా రఫ్ వర్క్ చేయాలి. 4.8571 4.8571 ఇంటూ 7 వేసేసామనుకోండి 7 7 4 34 7 8 30 39 3 7 8 56 3 59 7 4 29 39.9997 వచ్చిందంటే 34. అంటే ఇక్కడ ఎంత వచ్చినట్టు మనకి -4.857 మనం భాగించిన తర్వాత దీని గుర్తులు ఉంచేస్తాం. ఇవంతా రఫ్లో చేసుకోవాలి. ఇదంతా కూడా లెక్క ఇదే స్టెప్ స్టెప్ ఇలా ఇలా రాస్తూ ఇలా రాయాలి. ఈ భాగించడం బయట నమోదు చేస్తాం. ఇది మైనస్ గుర్తుంది కాబట్టి మైనస్ గుర్తు పెట్టాం. ప్లస్ ఇంకా మైనస్ మీకు తెలుసు మైనస్ 4.857. ఇప్పుడు దీని నుంచి తీయాలి అది కూడా బయట చూపిస్తాం. 35 ఎంత తీయాలి 4.857 ఇది ప్లస్గా ఉన్నట్టుగా ఇది మైనస్ గుర్తులో ఉంది. అంటే దీని అవధాన్ని చూపి తీసివేస్తున్నాం. పాయింట్ తర్వాత 4 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ పాయింట్ తర్వాత కూడా 4 స్థానాలు మనం ఏర్పాటు చేసుకుంటాం. 10లో 1 తీస్తే 9 9లో 7 తీస్తే 2 9లో 5 తీస్తే 4 9లో 8 తీస్తే 1 4 0 అంటే 9 1 10 10 10 10 1 4 ఎంత వచ్చినట్టు 30.1429 వచ్చింది. అంటే 9 అంటే 5 కన్నా ఎక్కువ కదా, ఇది 5 కన్నా ఎక్కువ కదా, కాబట్టి 30.143 ఇది 5 కన్నా తక్కువ కదా, అలా వచ్చేస్తాం. 30.134 మార్కులు సుమారుగా అప్రాక్సిమేట్ సుమారుగా అంటే అప్రాక్సిమేట్ ఇదేంటి ఇది ఎక్స్ బార్ ఈక్వల్ సో బార్ లేదు ఏఎం ఈక్వల్ టు దీని యొక్క ఆన్సర్. ప్రత్యక్ష పద్ధతిలో ఆన్సర్ పరోక్ష పద్ధతిలో వచ్చింది. అలాగే మనం పరోక్ష పద్ధతిలో సూక్ష్మీకరణ చేయలేదు. సూక్ష్మీకరణ చేద్దాం ఒకసారి మరొకసారి చూడండి. అంకమధ్యము అవిచ్ఛిన్న శ్రేణిలో సోపాన విచ్ఛిన్న పద్ధతి లేదా సంక్షిప్త విచ్ఛిన్న పద్ధతి ఏఎంఆర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు స్మాల్ ఏఎం ప్లస్ సిగ్మా ఎఫ్ ఇంటూ క్యాపిటల్ ఏఎక్స్ ప్లస్ సిగ్మా ఎఫ్ ఇంటూ ఐఆర్సి అజ్యముడు మీరు ఊహించిన సార్ 35 ప్లస్ లబ్ధాల మొత్తం -34 ఇక్కడ పౌనఃపున్యాల మొత్తం లబ్ధం అలాగే సమాన కారకం 10 తరగతాంతరం 34 బదులు 340 ఇక్కడ రాసిన నమోదు చేసే ఇవన్నీ సూక్ష్మీకరించాము. ఎక్స్ బార్ ఈక్వల్ టు 30.14 సుమారుగా. తర్వాత ప్రత్యక్ష పద్ధతి చెప్పాను, పరోక్ష పద్ధతి తర్వాత సింప్లిఫికేషన్ చెప్పేస్తాను. ఇప్పుడు 3 అయిపోయి ఇంకా సంకలన పద్ధతి రేపు వచ్చేటప్పుడు చెప్పండి.